అండి శ్రీనివాసమూర్తి ఉండు. వేరుశనగ లేదు ఇట్లాంటి చాలా రకాల పంటల్లో, ముఖ్యంగా గ్రౌండ్ క్రాప్ పంటల్లో స్క్లెరోటియం రాల్ఫ్సీ, నెక్రోట్రోఫిక్ సాయిల్ బార్న్ ఫంగస్ అండి ఇది. దీనివల్ల స్టెమ్ రాటు, పాడ్ రాటు, అంటే కాండము, ముఖ్యంగా వేరుశనగలో కాండము, కాయకుళ్ళు ఈ రెండు వస్తే, దీనికి ప్రధాన కారణం అయితే ఇట్లాంటి వేడి వాతావరణం ఉన్నటువంటి మన ఉష్ణ మండలపు ప్రాంతాలలో ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఇదొక ఫంగస్ స్క్లెరోటియం రాల్ఫ్సీ. దీనికి అందుకనే సీ ట్రీట్మెంటు చాలా ముఖ్యం. అట్లాగే ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే ల్యాండ్లో తగినంత సేంద్రియ పదార్థానికి ట్రైకోడర్మ విరిడి, సూడోమోనస్ ఫ్లోరసెన్స్, వీలైతే బ్యాసిలస్ సబ్టిలిస్, ఈ మూడింటిని కలిపి సాయిల్ ల్యాండ్ ప్రిపరేషన్లో బ్రాడ్కాస్టింగ్ చేసుకొని అప్పుడు వేరుశనగ విత్తుకుంటే నేల ద్వారా సంక్రమించేటువంటి ఇట్లాంటి కాలర్ రాటు, పాడ్ రాటు, ముఖ్యంగా స్క్లెరోటియం రాల్ఫ్సీ లాంటి నేల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారక క్రిములని, వ్యాధులని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇది రాకముందు చేయాల్సినటువంటి ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక భాగం. లేకపోతే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి చెప్పుకోవాలి అని అంటే, ఇప్పుడు మీ సమస్య ఇది కాబట్టి దీనికి ప్రధానంగా రెండు భాగాలుగా విడదీసుకోవచ్చు ట్రీట్మెంట్. మొదటి భాగాన్ని ఎక్కడైతే ఇట్లా అంటే ఇది ప్యాచెస్ ప్యాచెస్గా అంటే కుమ్ములు కుమ్ములుగా ఈ వ్యాధి వస్తుంది, ఎక్కడో అక్కడొక చెట్టు అక్కడొక చెట్టు కాదు, వస్తే మాత్రం కొద్దిగా సరైన సమయంలో దీన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే ఒక ప్యాచ్ ప్యాచ్గా వస్తుంది అన్నమాట. అట్లాంటి సందర్భంలో వచ్చినటువంటి మొక్కల చుట్టూరా ఒక మీటరు పరిధిలో బాగా ఉన్నటువంటి మొక్కలకి కూడా బోడియాక్స్ సొల్యూషన్ కానీ, 1% బోడియాక్స్ సొల్యూషన్ కానీ, లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ సొల్యూషన్ కానీ సాయిల్ డ్రెంచింగ్ చేయాలి. ఇది అతి ప్రధానమైనటువంటిది. లేదా కొద్దిగా వేపపిండిలో ట్రైకోడర్మ విరిడి, సూడోమోనస్ ఫ్లోరసెన్స్ కలిపి దాన్ని వెదజల్లాలి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో. అది లేదా ఇది ఏదో ఒకటి చేసుకుంటే చాలు, రెండు చేయటానికి కుదరవు ఒకేసారి. 15-20 రోజులు గ్యాప్లో అయితే కనుక రెండు చేసుకుంటే మంచిది. దీంతో పాటుగా ఇదొక భాగం అనుకుంటే, రెండో భాగం కొద్దిగా ఇది మొండి సాయిల్ బార్న్ రకానికి చెందినటువంటి ఫంగస్ అయినందువల్ల దీన్ని కెమికల్లో చేసేవారైతే కనుక ఇజాక్సిస్ట్రోబిన్, పైరక్లోస్ట్రోబిన్, అంటే కొద్దిగా స్ట్రోబిలూరియన్స్ అనేటువంటివి దీని మీద చాలా వరకు బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి ఫంజిసైడ్స్. ఇక్కడ నేటివో అని ఉంటుందండి. ఈ నేటివో అనేటువంటి దాన్ని లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి దాన్ని మొక్క యొక్క కాండ భాగం బాగా తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. 2-3 రకాల మందుల్ని 15 రోజుల వ్యవధిలో మార్చి ఒక 3 సార్లు కనుక ఫోలియర్ అప్లికేషన్లో పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాంటి విషయానికి వచ్చేటప్పటికీ 1, నేటివో 1 గ్రామ్ పర్ లీటర్ వాటర్, లేదా ఎమిస్టార్ 2 ml పర్ లీటర్ వాటర్, లేదా క్యాబ్రియోటాప్, ఇట్లాంటి వాటిని 15 రోజుల వ్యవధిలో ఒక 3 సార్లు మార్చి పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ వ్యాధి విస్తరణని అరికట్టవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వచ్చిన వ్యాధిని
మొక్కలని వెనక్కి తెచ్చుకోలేం. కానీ సకాలంలో గుర్తించి సరైనటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి చర్యలు కనుక తీసుకోగలిగితే దీని విస్తరణని ఖచ్చితంగా మనం ఆపొచ్చు. థ్యాంక్ యూ.